కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీన గోదావరికని సింగరేణి స్టేడియం గ్రౌండ్ లో రామగుండం దశాబ్ది ప్రగతి సభను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కోరికట్టి చందర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఉదయం స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ రకాల పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రామగుండం ప్రగతి కోసం వందల కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో నిర్వహించిన రామగుండం నవ నిర్మాణ సభ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కేటీఆర్ ప్రత్యేకంగా 100 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. వచ్చే నెల 1వ తేదీన రామగుండంలో పర్యటించనున్న కేటీఆర్ ఐటీ ఇండస్ట్రియల్ పార్కులకు ఫౌండేషన్తో పాటు 100 కోట్ల రూపాయల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు పైలాన్ను ఆవిష్కరించనున్నట్లు వివరించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కార్మిక భూమి పట్టాలను కూడా ఈ సందర్భంగా కేటీఆర్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. స్థానిక సింగరేణి స్టేడియం గ్రౌండ్లో నిర్వహించే దశాబ్ది ప్రగతి సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కాగా బీఆర్ఎస్ను బదనాం చేసేలా పలువురు అనేక కుట్రలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇలాంటి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు గులాబీ సైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికులకు బోనస్గా 32% ప్రకటించి ఇస్తున్నందుకు రామగుండం కార్మిక వర్గం పక్షాన కేసీఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం ప్లాన్ గ్రాంట్ నిధుల నుండి సుమారు 200 కోట్లు, డిఎంఎఫ్టి నిధుల నుండి సుమారు 50 కోట్లు, మళ్ళీ డిఎంఎఫ్టి నిధుల నుండి 54 కోట్లు, అదేవిధంగా పట్టణ ప్రగతి నిధుల నుండి సుమారు 50 కోట్లు, రామగుండం నియోజకవర్గంలో పల్లె ప్రగతి ద్వారా గ్రామ గ్రామానికి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో రామగుండం నవ నిర్మాణ సభలో గౌరవ పురపాలక శాఖ మంత్రివర్యులు కెటి రామారావు గారు ప్రకటించిన విధంగా 100 కోట్ల రూపాయల జీవను టీయుఎఫ్ఐడిసి నిధుల నుండి ఇవ్వడంతో పాటు పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వారిని ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గానికి మళ్ళీ ఆహ్వానించినటువంటి సందర్భంగా కెటి రామారావు అన్న గారు 1వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంటకు మన జవహర్లాల్ నెహ్రూ స్టేడియంకు వస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా కేసీఆర్ పాలనలో రామగుండం దశాబ్ది ప్రగతి సభ పేరిట పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి నిదర్శనం. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం అందించాలని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం నెరవేరినటువంటి సందర్భం. అందుకే రామగుండం నియోజకవర్గంలో ఐటీ పార్కును ఫౌండేషన్ వేయడం కోసం, ఇండస్ట్రియల్ పార్కును ఫౌండేషన్ వేయడం కోసం 100 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి పైలాన్ను ప్రారంభం చేయడం కోసం, అదేవిధంగా గృహలక్ష్మి మరియు 50 ఏళ్లుగా
పేరుకుపోయినటువంటి సమస్య రాయదండి పెద్దపేట గ్రామాలకు సంబంధించిన ఉర్జికం ల్యాండ్స్ కి సంబంధించినటువంటి ఒక పట్టాల పంపిణీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక పేరుకుపోయినటువంటి సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకొస్తున్నటువంటి ఒక తరుణంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకొస్తున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో కొన్ని కుట్రపూరితమైనటువంటి విధానాలు జరుగుతున్నటువంటి ఒక సందర్భం ఎక్కడో ఒక కాడ చిన్న రోడ్డు లేకపోతే ఆ రోడ్డునే వీడియోలు తీసి ఆ నియోజకవర్గంలో ఏం జరగలేదని ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపునేటువంటి పరిస్థితులు ఇప్పుడు మనకు కళ్ళార కనిపిస్తున్నాయి ఇటువంటి వాటిని తిప్పికొట్టేటువంటి విధంగా మన బిఆర్ఎస్ పార్టీ గులాబీ సైనికులందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఈ యొక్క సభ 60,000 మందికి పైచేలకు సభ్యులతోని నాయకులతోని కార్యకర్తలతోని ఈ యొక్క సభ నిర్వహణ జరగబోతా ఉన్నది రామగుండం నగర మేయర్ డాక్టర్ వంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు మాట్లాడుతూ రామగుండం ప్రగతి కోసం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ నిధులతో అన్ని డివిజన్లను సమగ్రంగా అభివృద్ధి పరుస్తామని ప్రకటించారు మన సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు లాస్ట్ టైం 50 కోట్ల నిధులు మంజూరు చేశారు దాదాపు అది ప్రాసెస్ అయిపోయి ఒక 2-3 డేస్లో టెండర్స్ కూడా పిలుచుకోవడం జరుగుతుంది ఆ 50 కోట్లే కాకుండా రామగుండంకు మన ఎమ్మెల్యే గారు మళ్ళొక 50 కోట్లు మన మున్సిపల్ శాఖ మంత్రి గారి దగ్గర నుంచి మళ్ళొక 50 కోట్లు ఫండ్ తీసుకొని వచ్చినారు ఆల్రెడీ దానికి జీవో కూడా వచ్చింది ప్రజలు మేము చెప్పేదేమంటే ఎక్కడ వర్క్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మన రామగుండంలో ఉన్న వర్క్స్ అన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము ఏ వర్క్ చేయాలన్నా మా బీఆర్ఎస్ పార్టీనే చేస్తుంది మా ఎమ్మెల్యే గారు కోరికంటే చంద్ర గారి ఆధ్వర్యంలోనే అన్ని వర్క్స్ కానీ అన్ని అభివృద్ధి పనులు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఏ ఉన్నా కానీ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా కోరికంటే చంద్ర గారి ఆధ్వర్యంలో అన్ని పనులు పూర్తి చేస్తాము అలాగే మా మున్సిపల్ కార్పొరేషన్కు దాదాపు ఇప్పుడు 100 కోట్లు ఇచ్చినందుకు మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మన రామగుండం ప్రజల తరఫున మన ఎమ్మెల్యే గారి తరఫున మన సీఎం కేసీఆర్ గారికి మన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారికి మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యుడు కేటీ రామన్న గారికి దాదాపు వచ్చి 100 కోట్లు అనౌన్స్మెంట్ చేసి ఇవాళ 100 కోట్ల నిధులు మున్సిపాలిటీకి ఇవ్వడం ప్రజలందరికీ కూడా ఆనందం హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు మా కార్పొరేటర్లు అందరి పక్షాన మా పాలక వర్గ పక్షాన వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా 1వ తారీఖు నాడు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు గారు వస్తున్నందుకు ఇక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా వారు ఖచ్చితంగా స్టేడియంలో సభ పెద్ద ఎత్తున సభ జరుగుతుంది ఖచ్చితంగా అందరూ కూడా పాల్గొని మీరందరూ కూడా ప్రోగ్రామ్ సక్సెస్ చేసే విధంగా మీరందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు తోడేటి శంకర్ గౌడ్ ఇంజంపురి పులేందర్ కృష్ణవేణి వంగ శ్రీనివాస్ గౌడ్ తానిపర్తి గోపాలరావు నారాయణదాస్ మారుతి మురళీధర్రావు అచ్చవేణు కలవల సంజీవ్ బొడ్డు రవీందర్ మెతుకు దేవరాజ్ చిలకలపల్లి శ్రీనివాస్ చిప్ప రాజేష్ గుంపల ఓదెలి యాదవ్ కళావతి తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా సింగరేణి కార్మికులకు 32% లాభాల వాటాను ప్రకటించడాన్ని హర్షిస్తూ ఎమ్మెల్యే కోరకండి చందర్ మేయర్ అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ అభిషేక్రావు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కార్మికుల శ్రమ ఫలితంగా సంస్థకు వచ్చిన లాభాల నుండి వాటాను పెంచి ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు కార్మికుల శ్రమతోని వచ్చినటువంటి లాభాలను పంచిచ్చేటువంటి ప్రభుత్వం
मुख्यमंत्री इकड़ लेर कम्यूनिस्ट भावजाल परपाल परपाल देश मन तेलंगाना राष्ट्र मन गौरव मुख्यमंत्री केसीआर गारी रक्ता चमट का मार्ची कार्मिक देशा की वेलू बोग उत्पत्ति वस्तु लाभ वारी पंचयन 32% इतने केसीआर गारी विप्लवात्मक गुणम राष्ट्र इंत गोपाल नो इला कार्मिक वर्ग सतोषा चूस्ते अर्थम कार्मिक कुटो पुटी मेम प्राप्त गत लाभाल वाट इच्छे पैस्थि लेकुं इला कष्ट पनचे कार्मिक सिंगरेणी संस्थक वस्तु लाभाल वालक वाट इवने चरत्र लिखित अंशम रूपये कार्मिके कार्मिकलूर इला केसीआर गार देवड़ केसीआर गारण राष्ट्रम कोसम जन्म कारण जन्मे इला सदर्भंग कार्मिक वर्गमंत केसीआर गार वे उ।